ఏనాడు జై తెలంగాణ అనేటటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ రోజు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మీరు అప్పనంగా మంత్రి పదవి కొట్టేశారు అనేటువంటి విమర్శని బాగా ఎదుర్కొన్నారు ఎలా అనిపించింది అసలు అంటే నేను అరవై తొమ్మిదిలోనే ఉద్యమకారుణ్ణి హెచ్ఎస్సీలోనే ఒక సంవత్సరం ఎడ్యుకేషన్ కూడా పోయింది నాది తర్వాత నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నా ఆ పార్టీ విధి విధానాలకు తగ్గట్టుగా మేము ఆ నాయకుడి మీద దెబ్బలాడి తెలంగాణ టీడీపీని ఏర్పాటు చేసుకొని టీఆర్ఎస్కి అనుబంధంగా అంటే టీఆర్ఎస్ యొక్క వాదనే మాకు కూడా తెలంగాణకి తెలంగాణ టీడీపీ కావాలని చెప్పి దయాకర్ రావు గారిని అధ్యక్షుడికి పెట్టుకొని మేము ముప్పై మంది ముప్పై రెండు మంది శాసనసభ్యులు అసెంబ్లీలో తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తే మేము రిజైన్ చేసుకో ఆ పార్టీ తెలుగుదేశం పార్టీలో తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా అందరం కలిసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఏ రకంగా తీసుకెళ్ళాం అందుట్లో నా భాగస్వామ్యం ఉంది టీఆర్ఎస్లో లేని తప్పితే అప్పుడు టీడీపీలో ఉండి మా పాత్రమే నిర్వహించాం రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు నేను అందుట్లో జాయిన్ అయ్యాను తెలంగాణకి అరవై తొమ్మిదిలో వ్యతిరేకం కాదు నేను ఈ పద్నాలుగు సంవత్సరాలు వ్యతిరేకంగా మా పార్టీ కట్టు నేనున్న పార్టీ యొక్క కట్టు తగ్గట్టుగా మేము బలవంతంగా ముఖ్యమంత్రిని ఆ రోజు ఒప్పించి మేము కూడా తెలంగాణ టీడీపీ పార్టీని లెజిస్లేషర్ పార్టీ ఏర్పాటు చేసుకొని తెలంగాణ కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో కూడా ఆ రోజు ఆ పార్టీ పరంగా చేసాం తెలంగాణ కోసం టీఆర్ఎస్ టీఆర్ఎస్ చేసింది బీజేపీ బీజేపీ చేసింది సిపిఐ సిపిఐ చేసింది అందరి మూలంగా తెలంగాణ వచ్చింది దానికి మూల కారకుడు కేసీఆర్ గారు ఆయనకు అవకాశం ఇచ్చారు ప్రజలు ఆ అవకాశాన్ని తుమలా ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి మనం మిగిలిపోయిన పనులు చేసుకోవాలి తెలంగాణ దుస్థితి ఇది కరెంటు విషయంలో కానీ సాగునీటి విషయంలో సాగునీటి మనం ఎందుకు దెబ్బలాడి చేయకూడదు ఇవి కమాన్ అంటే నాకు కూడా న్యాయం అనిపించింది ఎస్ మనం చేయలేని పనులు ఏమైనా మిగిలినవి ఉంటే ఇప్పుడు గోదావరి జలాలన్నా ఇంకోటి అన్నా ఇంకోటి అన్నీ ఇటువంటివి ఆగిపోయినాయి కాబట్టి ఐ వాంట్ టు కంప్లీట్ అని ఆయన పిలుపు మేరకు వెళ్ళాను అవి సాధించుకున్న అవి పూర్తయితే నేను పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉంటాను ఆల్ మీ వారసత్వాన్ని మీ అబ్బాయి కొనసాగిస్తారు అని కొంతమంది కొనసాగించరు అని చెప్పి ఇంకొంతమంది ఏంటి ఇంతకీ యుగంధర్ గారి పాలిటిక్స్లోకి ఎంట్రీ అవ్వదు రాజకీయాల్లో నాకు వారసత్వాల మీద నమ్మకం లేదు నాకు వారసత్వం ఉండి నేను రాలేదు మా నాన్న వార్డు మెంబర్ కూడా కాదు మా నాన్నగారు చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది స్వతంత్రంగా స్వచ్ఛంగా ప్రజలతోటి వచ్చాను నేను అట్ట ప్రజలతోటి ఏ నాయకుడు వచ్చినా కూడా మనకు కాదనే దానికి లేదు నాకై నేను ఆనాడు నేను వచ్చిన రోజు రాజకీయాల పరిస్థితి కూడా ఈరోజు లేదు మీరు అన్నారు కదా పాలిట్రిక్స్ ఇది అది నేను సంపాదించింది కూడా లేదు మరి ఇటువంటి లేని సందర్భంలో నా కొడుకు కష్టపడటం నా కొడుకు బాధపడటం నా కొడుకు రాజకీయంగా ఇబ్బంది పడటం నేను చూసుకుంటుండాలా ఐ సెడ్ నో కాలం ఎట్లా నిర్ణయిస్తుందో దాని ప్రకారం గెలిచిన తప్పితే వారసత్వంగా నా కొడుకు ఉండాలా అనే దాంట్లో నేను ఎప్పుడూ లేదు కోదర టికెట్ మీద మీరు పట్టుబడుతున్నారు యుగంధర్ గారిని ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఆ కోదర టికెట్ మీద ఈ రోజు వరకు క్లారిటీ రాలేదు కాబట్టి డైరెక్ట్ లోకి ఎంట్రీ లేదు అనేటువంటిది ఒక ఆఫ్ ద రికార్డ్స్ అబద్ధం అబద్ధం వాస్తవ వేరే జిల్లాకి రాజకీయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ అక్కడ చిన్న ఫ్యాక్టరీ ఉంది అప్పుడు ఆడ వాళ్ళ ఆస్పిరీస్పిరెన్సీ ఉండొచ్చు కానీ సాధ్యాసాధ్యాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది నేను అసలు అడుక్కోవటం అనేది నా జీవితానికి లేదండి అడగటం అనేది లేదు ఎన్టీఆర్ అడగలేదు చంద్రబాబు అడగలేదు కేసీఆర్ గారు అడగలేదు నేను మీ ఇద్దరు మాట్లాడుకున్న రోజున కూడా నేను ఎమ్మెల్సీ చేస్తాను మంత్రి చేస్తాను ఆయన చెప్పలే నువ్వు నాతో ఉండాలను ఎస్ నీతో ఉంటా అని అన్నా అంతవరకే మీద ఒకవేళ నిజంగా ఆ నేచరే అయ్యి ఉంటే అడిగే నేచరే అయ్యి ఉంటే ఇంతకాలము సైలెంట్ మోడ్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు సార్ సార్ చాలామంది సీఎంలతో కలిసి పనిచేశారు మీరు ది మోస్ట్ ఇన్స్పైరింగ్ సీఎం మీకు బా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి సీఎం ఎవరు ఏంటి అంటే ఏం చెప్తారు అంటే రాజకీయాలు స్వచ్ఛందంగా నిజాయితీగా నిబద్ధతతో ఉండాలనేది ఎన్టీఆర్తో వచ్చిందండి ఓకే మొండిగా అనుకున్నది ఎట్టన ఏదో రూపంలో సాధించాలనేది చంద్రబాబు గారు కేసీఆర్ గారు మనం మాసివ్గా ఏజ్ చేసినా కూడా రాజకీయాలకు అతీతంగా అందరికీ ఉపయోగపడే పనులు మనం చేయాలి డిసిషన్ ధైర్యంగా బడ్జెట్ తోటి సంబంధం లేకుండా ఇంత ధైర్యంగా చేయటం అంటే వేరే ముఖ్యమంత్రులకు సాధ్యం కాదు అది మిషన్ భగీరథ కావచ్చు లేకపోతే ఇంకొక కార్యక్రమం కావచ్చు ఇంకోటి సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఇన్ని వేల కోట్లకి బడ్జెట్ ఉండేది లక్ష లక్ష పాతిక వేల కోట్లు అయితే ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చి పెట్టడం అనేది మేము కూడా ఆశ్చర్యపోవాల్సింది విద్యుత్ శక్తి మెయిన్ దగ్గర దగ్గర కోటిన్నర ఎకరాలు బోర్ల మీద బతికేటటువంటి తెలంగాణకి కరెంట్ లేకపోతే అగమ్య గోచరంగా ఉన్నటువంటి తెలంగాణకి మూడు నెలల్లో సెట్ చేసుకొని ఇవాళ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వగలుగుతున్నామంటే అంటే దాని మీద చాలా ఖర్చు పెట్టాం సుమారు లక్ష కోట్ల పైనే ఖర్చు పెట్టాం అంటే ప్రజలకు ఉపయోగపడే శాశ్వత కార్యక్రమాలు విద్యుత్ శక్తి సాగునీరు తాగునీరు రవాణా ఇటువంటి మౌలిక వసతుల మీద ఒకటి ఒకటిన్నర టర్ములోనే ఇంత అద్భుతాలు సృష్టించడం అనేది ఈయనకే సాధ్యపడింది అందుకనే ముగ్గురు కూడా ఆయన నిబద్ధత బాబుగారి టెక్నాలజీ లెవెల్లో ఇంకొకటి ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసుకునే నిర్ణయాలు ఈయన నా తెలంగాణ ఇది బంగారు తెలంగాణ కావాలని ఈయన పట్టుదల ఈయన ముగ్గురు దగ్గర చేసే అవకాశం నాకు వచ్చింది ముగ్గురు కూడా నాకు టోటల్ ఫ్రీడమ్ అసలు నా ఫైల్ ముఖ్యమంత్రులకు వెళ్దాం వెళ్ళలేదు ఇరవై సంవత్సరాల్లో వాళ్ళొక్కలు పంపిస్తే కూడా అక్కర్లేదు ఆయన చెప్పింది చేసేయండి అని చెప్పేసి సెక్రటరీలకి అంత స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి నేను ముగ్గురికి కూడా కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఉంది